హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ క్రియేషన్ నైన్టీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ మజ్జిగ చారు అనేది వేసవి కాలంలో వారంలో రెండుసార్లు మనం ప్రిపేర్ చేసుకొని తీసుకున్నట్లయితే చాలా మంచిది ఆరోగ్యానికి అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ బారిన పడకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మజ్జిగ చారుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఈ ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మజ్జిగ చారుకి మనకు కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోనికి ఆయిల్ని వేసుకోవాలి నేను దీనితో ఒక రెండు గిద్దలు వేస్తున్నాను ఆయిల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిని ఒక నాలుగు రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలా వేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా తగలదు కాబట్టి మనం వెల్లుల్లిని కూడా తినేయచ్చు దంచుకొని వేసుకున్నట్లయితే ఆ వెల్లుల్లిని అనేది మనం పక్కకి తీసి పడేస్తాము అలా కాకుండా ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకు వేసుకోండి లేదు అంటే బారుగా అన్న కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చిని ఒక రెండు వేసుకొని ఈ ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా సాల్ట్ని వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను తర్వాత నేను ఈ కప్పుతో ఒక కప్పుని పెరుగుని తీసుకుంటున్నాను ఇక్కడ గమనించినట్లయితే నేను పెరుగు ప్యాకెట్కి చిన్న హోల్ పెట్టి గట్టిగా నేను ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇంకా మనకింకా కవ్వం కూడా అవసరం ఉండదు చాలామంది పెరుగుని వేరే దాంట్లోకి తీసుకొని మజ్జిగ కవ్వంతో మజ్జిగలాగా చేసుకొని అప్పుడు తాలింపులో వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు ఒకవేళ ప్యాకెట్ యూజ్ చేస్తున్నట్లయితే ఇలా చిన్న హోల్ పెట్టుకొని మీరు గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మజ్జిగ కవ్వం కూడా అవసరం ఉండదు అలాగే వేరే గిన్నెలోని కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అది కూడా మీరు ప్యాకెట్ యూజ్ చేస్తేనే ఇది కుదురుతుంది లేదు అంటే ఇంట్లో చాలామంది తోడపెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా వేరే గిన్నెలోకి తీసుకొని మజ్జిగ కవ్వంతో మజ్జిగలా చేసుకొని మనం తాలింపులో వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా ప్యాకెట్ యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది కావాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను పెరుగు వేసినప్పుడు పెరుగు పెరుగుగా ఉండదు చూడండి వాటర్ లాగే అది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా మీకు అర్థమై ఉంటుంది మీరు మజ్జిగ కావంతో చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది తర్వాత ఈ తాలింపులోనికి పెరుగుని యాడ్ చేసుకొని అలాగే సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే మజ్జిగ చారు అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది చాలామందికి మజ్జిగ చారు వచ్చు కాకపోతే చాలామంది చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా చాలా సింపుల్గా చేసుకోవాలి అంటే ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈ విధంగా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కాబట్టి ఈ విధంగా వేసవకాలంలో వారంలో ఒక రెండు సార్లు అన్న ఈ మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్